రెడ్డిగూడెం గ్రామం సార్, రెడ్డిగూడెం మామిడి పంట సార్. ఇక్కడ మామిడికాయలకే మంచి ప్రసిద్ధి సార్ రెడ్డిగూడెం. ఈ చుట్టుపక్కల గ్రామాలు రెడ్డిగూడెం మండలంలోని సుమారు 14 16 సుమారు ఎన్నో నాకు ఐడియా లేదు సార్. ఈ గ్రామంలో తోటలన్నీ కూడా చాలా బాగుంటాయి సార్. మామిడికాయ పచ్చగా రంగు బాగా మంచిగా ఉంటాయి సార్. ఈ మంచి మంచి రుచిగా ఉంటాయి సార్. ఈ పండితే పచ్చిప్పుడే మంచి రుచి ఉంటాయి. మందులు కూడా బాగా ఎక్కువ కొట్టరు, తక్కువ కొడుతుంటారు. ఇక్కడ సార్ నంబర్ 1 ఉంటాయి సార్. మా న్యాచురల్గా కొడతారు, అంతా న్యాచురల్ ఫుడ్ లాగా ఉంటుంది కదా. నంబర్ 1 సార్. ఎక్కడెక్కడ వాళ్ళు చుట్టుపక్కల ప్రజలు కాదు, ఇతర దేశాలు కూడా, అమెరికా కూడా, ఫారిన్ కూడా పంపిస్తారు సార్. నంబర్ 1 సార్ ఈ ఫుడ్. అది సార్ నంబర్ 1లో ఉంటాయి సార్. మరి మీ రెడ్డిగూడెం మండలంలో ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి? సుమారు సార్ మా రెడ్డిగూడెంలో సుమారు మామిడి తోటలు అయితే సుమారుగా ఉండొచ్చు సార్. ఒక 25-30 ఎకరాలు ఉండొచ్చు సుమారు. కరెక్ట్ నాకు అంచనా 25-30 ఎకరాలు 25,000 ఎకరాలా? అదే 25-30 అన్న ఒకటే కదా సార్. 1000 25,000 ఎకరాలు 30 ఎకరాలు 30,000 ఎకరాలు 30,000 ఎకరాలు. ఓకే సార్. దేశంలో ఫస్ట్ రెడ్డిగూడెం మండలం కాయొస్తాయి అంటారు జనాలు, నిజమేనది? నిజమే సార్. రెడ్డిగూడెం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ, మళ్ళీ నూజివీడు, రెడ్డిగూడెం, మళ్ళీ ఆగిరిపల్లి, మళ్ళీ ఇటు చొనపంట ఎంత వేసుకుని, మళ్ళీ కొత్తప్ప, మళ్ళీ కొత్త రెడ్డిగూడెం అని, రాఘవపురం, ఇవన్నీ రెడ్డిగూడెం మండలమే సార్. కాకపోతే మళ్ళీ నూజివీడు అవి కూడా బాగానే ఉంటాయి సార్. నూజివీడు కానీ మామిడికి నూజివీడు ప్రతిష్టాన దగ్గర కానీ రెడ్డిగూడెంకి వస్తేనే కాయ వచ్చింది అంటారు. తొలికాయ రెడ్డిగూడెం అంటారు. అవును సార్. ఇక్కడ బాగా ముందు ఏం చేస్తారంటే సార్, ఈ చెట్లకి ముందు మందు కొట్టకుండా వాళ్ళు బలం పెడతారు సార్. బాగా మంచి పుష్టికరమైన ఎరువులు, ప్రకృతి పరమైనటువంటి ఆహారాన్ని ఇస్తారు సార్. అది సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.